హాయ్ ఫ్రెండ్స్, కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి మోడీ 500 రూపాయలను జన్ధన్ అకౌంట్ కలిగి ఉన్న మహిళల ఖాతాల్లో నెలకు 500 చొప్పున 3 నెలల పాటు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన 500 రూపాయలను ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే గత 2-3 రోజుల నుండి ఈ అకౌంట్లలో జమ చేసిన 500 రూపాయలను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం వస్తుంది. అయితే ఈ 500 రూపాయలను వెనక్కి తీసుకున్న వార్త నిజమా కాదా అనే విషయాలను గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే కేసీఆర్ 1500కు సంబంధించి కూడా వెనక్కి తీసుకుంటున్నారా అని చాలామంది అడగడం జరుగుతుంది. సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఇలాంటి వీడియోను అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దాదాపుగా 3 లక్షల జన్ధన్ ఖాతాలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద జమ చేసిన 16 కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి లాక్డౌన్ నేపథ్యంలో జన్ధన్ ఖాతాల్లో నెలకు 500 రూపాయల చొప్పున 3 నెలల పాటు జమ చేస్తామని కేంద్రం ప్రకటించింది. అందులో భాగంగా జన్ధన్ ఖాతాల్లో ఈ నెల మొదటి వారంలో దేశవ్యాప్తంగా నగదును జమ చేసింది. అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9 లక్షల మంది ఖాతాల్లో ఏప్రిల్ నెల 500 రూపాయలు జమ చేశారు. అయితే వీరిలో 515,260 మంది మాత్రమే అర్హులుగా, మిగతా వారిని అనర్హులుగా బ్యాంకు తేల్చింది. అయితే ఇప్పటికే అనర్హుల ఖాతాల్లో జమ చేసిన సుమారు 16 కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ జీఎం మహేష్ తెలిపారు. 1 అగస్టు 2014 తర్వాత ఓపెన్ చేసిన అకౌంట్లనే అర్హులుగా తేల్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ వద్ద జరిగిన పొరపాటు వల్లే నగదు అనర్హులకు జమ చేశామని, వారం రోజుల తర్వాత గుర్తించి వెనక్కి తీసుకున్నామని జీఎం వివరించారు. ఈ అనర్హులలో ఇప్పటికే 1 లక్షకు పైగా ఖాతాదారులు నగదును తీసుకున్నారని, వారి నుంచి తిరిగి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అనర్హులు అంటే 1 అగస్టు 2014 ముందు అకౌంట్ ఓపెన్ చేసిన వారు, అంటే వారి అకౌంట్ల నుండి 500 రూపాయలు వెనక్కి తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అందరి అకౌంట్ల నుండి కాదు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి విపత్కర పరిస్థితులలో అకౌంట్లలో డబ్బులు వేసి మళ్ళీ తీసుకోవడం అనేది ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసే అంశమే. అలాగే కేసీఆర్ 1500 కూడా వెనక్కి తీసుకుంటారా అనే ప్రశ్న చాలామంది అడగడం జరుగుతుంది. అయితే అలాంటిది ఇక్కడైతే ఏం లేదండి. ఇప్పటి వరకైతే ఎవరు దీని గురించి ఎక్కడ మాట్లాడలేదు. అలాగే ఇంతకు ముందే అకౌంట్లలో డబ్బులు జమ అయిన వారి అకౌంట్ల నుండి వెనక్కి తీసుకోమని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.